చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి వస్తే కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ ఆలోచన తెలంగాణ ప్రస్థాన వచ్చేదా అని తాజా మాజీ శాసనసభ్యులు జీవన్రెడ్డి సీఎం కేసీఆర్ పై ఘాటుగా స్పందించారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఉద్యమకారులు టీఆర్ఎస్ నాయకుల చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవన్రెడ్డి పార్టీలో చేరడానికి వచ్చిన టీఆర్ఎస్ ఉద్యమ నాయకులు గుండా మధు కొండ్ర రాజేష్ల ఆధ్వర్యంలో సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏమన్నాడు, అధికారంలోకి వచ్చాక ఏం ఆచరించాడు ప్రజలకు వివరించాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి, వైస్ చైర్మన్ ఇజాజుద్దీన్ మన్సూర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరణాభూషణం, టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండశంకర్, పట్నాధ్యక్షులు కొత్త మోహన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముసుకు ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు గాజుల రాజేందర్, పుప్పల అశోక్, పర్యంత, యువజన నాయకులు రఘువీర్, హరీష్, నరేష్, రాజేష్, గుండా మధు, కొండ రాజేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ శ్రీ జీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆకర్షితులై అన్న ప్రజాసేవ మీరే కాదు, మేము సైతం మీతో పనిచేస్తాం. మేము మీలాగనే ఈ ప్రాంతంలో గత 30-40 సంవత్సరాలుగా ప్రజా జీవితాన్ని చేయక పనిచేస్తా ఉన్నాడు. దయచేసి ఉన్నటువంటి యువకులు అందరికీ కూడా పేరు పెట్టినటువంటి శిరసోన్ సమర్పిస్తున్నాను. సోదరులారా, ఈరోజు యువత లేవనే యువకులే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలోనే రాష్ట్రంలోనే అత్యంత మేయర్తోని గెలిపించబోవడం కారణం మీరే ఉదాహరణ చెప్తాను. సరే, ఆ స్థితిలో మనం ఆలోచన చేయాలి. మన మేనిఫెస్టో చదవండి, ఇంటిదే తిరగండి. కాంగ్రెస్ పార్టీ వస్తే 103 పాలు అమలు చేస్తాం. గత 130 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ మాట తప్పలే, మనకు తిప్పలే. ఇప్పుడు ఉన్నట్టు కేసీఆర్ ఏ విధంగా మాట్లాడుతారు, కవితలో ఏమో మాట్లాడుతారు, కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు, సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇలా దేవుడి భగవంతుడి ఇచ్చిన తీర్పు కావచ్చు ఈరోజు ఇక్కడికి అడుగులేసింది. మరి ఇంతకుముందు ప్రొద్దున చెల్లెల్లో 200 మంది ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరి ఆ సందర్భంలో జీవన్రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా మంచి రోజు అని చెప్పారండి. కావచ్చు ఇవాళ మంచి రోజే, ఎందుకంటే అక్కడ ఉద్యమకారులు జాయిన్ అయ్యారు, ఇక్కడ ఉద్యమకారులు జాయిన్ అవుతున్నారు. అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వమా, ఇలా మా జీవన్ రెడ్డి గారినే మీ ముందుకు పంపిస్తాం. ఈ మూడు మీరు చేసిన న్యాయం ఏంటో మీరు చూపించండి. మా జీవన్ రెడ్డి గారు సందేశం తీసుకుంటారని చెప్పేసి నేను ఉద్యమకారుడిగా మనవి చేస్తున్నా. తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేరిక సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన అన్న జీవన్ గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఆ సందర్భాలలో వాస్తవంగా తనను చూసి మేము ఈర్ష్యపడుతుంటే, మీ ఇంత మంచి కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మరి వాళ్ళను ఈరోజు అంత మంచిగా పనిచేసేటువంటి ఉద్యమ కార్యకర్తలను అణగదొక్కి ఏదైతే ఏ ఉద్యమం చేయనటువంటి కార్యకర్తలను ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మన జగిత్యాలలో చూస్తున్నాం. అసలు వాళ్ళు ఉద్యమ సమయంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి ఇవాళ కార్యకర్తలు ఇవాళ కండువాలు కప్పుకొని కార్లలో ఏసీ కార్లలో లోన్ తీసుకొని దర్జాగా తిరుగుతున్నారు. అది మనం ఈ జగిత్యాల నియోజకవర్గంలోనే చూస్తున్నాం. అలాంటి నాయకుడిని ఇప్పటికైనా మన కళ్ళు తెరిచి జీవనటువంటి ఒక గొప్ప నాయకుడిని మనం ఆదరించి అభిమానించి మా అండగండలు జీవనకు దారపోసినట్టయితే ఈ జగిత్యాల ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జగ్యాల్ కి అవార్డ్ బి ఆజ్ కిస్ లియే ఓవర్ డాల్ ది హే జీవన్ రెడ్డి సాహబ్ కో కె తాకె జీవన్ రెడ్డి సాహబ్ హర్ వో గరీబ్ అమీర్ హర్ ఇన్సాన్ కే సాథ్ హర్ వో జగ్యాల్ కే హర్ వో ఇన్సాన్ కే సాథ్ అప్నా నామ్ లేకే బులాతే ఔర్ జో భీ కామ్ ఆతా కామ్ రహతా హై ఉన్కే పాస్ ये काउंसलर के जरिए हो या चेयरमैन के जरिए हो या वाइस चेयरमैन के जरिए नहीं, हर वो कार्यकर्ता उनके सीधा सीधा जाके सीधा सीधा काम करा लेते हैं. इसलिए जीवन रेड्डी साहब की पहचान पूरे स्टेट के अंदर आज तेलंगाना में दस कार्यकर्ता लोग मधु राजेश गारी अध्वर्यन तेरना योग अंदर कूड़ा मरी अलागे वेल के पैर ना पेंशन अंदर कूड़ा सगे परिपालन చూస్తున్నారు. ప్రజాసంఘం నడుస్తుందా, అప్రజాసంఘం నడుస్తుందా? మరి కేసీఆర్ గారు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరిగేది ఏంటిది? ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణలో బలిదానాలు ఆగాలంటే మరి దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టబోతుందని తెలుసు కూడా
ధైర్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదిస్తే అప్పుడు కేసీఆర్ గారు కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరూ పోయి సోనియా గాంధీ పాదాలను చేసి మీ జీవితంలో మర్చిపోలేమని చెప్పచ్చి ఈరోజు వారు కేటీఆర్ కేసీఆర్ సోనియా గాంధీని ఎలాంటి విమర్శలు చేస్తారో ప్రజలన్నీ గమనిస్తున్నారు. తప్పక నీకు రేపు వినపడం చెప్తారు ప్రజలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ లో పర్మిషన్ లేవు కాబట్టి నీ పరిపాలనకు చరణీతం వాడే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఈ రోజు అత్తున్న యువకులను చూస్తుంటే ఏర్పడుతుంది. మరి జీవన గారి మీద విశ్వాసంతో మీరు వచ్చారు. మరి ఈ ప్రాంతంలో మన జగిత్యాల జిల్లాలో ఉన్న ఏ జిల్లా జీవనాన్ని ముందులో ఒక జగిత్యాలు ఇచ్చారంటే సీఎం జీవన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే నిలదీస్తారు. ప్రతి విషయము మనం బోధన నిలబడతామని చెప్పి ఎట్లయినా జీవన్ రెడ్డి గారు గెలవద్దని ఎన్నో ముద్దలు చేస్తున్నారు. ఎక్కడ ఉందని 4000 ఇల్లు ఇక్కడ మంత్రి చేశారు. జీవన్ రెడ్డికి భయపడి ఇక్కడ ఏ పథకైనా కానీ ఈ మంత్రం అమలు జరుగుతుందంటే జీవన్ రెడ్డి గారిని మీరు వేరే కంటిందా మంత్రాల వారికి ఎక్కడ పోయి అడిగితే షాజీ ముబారావుకి నా ఆలయం వెళ్ళే కూడా ఎవరి కింద కూడా ఏమని సందర్భాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారు సీఎంపీ నాయకులు ఉన్నారు. మరి ఏపోతే మన రోడ్లలో ఉంటారు ధనా చేస్తారు కాబట్టి ఏదైనా జరిగించాలని చూడడంలో తుచ్చ తప్పకుండా చేయాలని చెప్పి భయానికి ఇక్కడ అమలు జరుగుతున్నాయి. అంతేకాని ఏం లేవు కాదు తప్పకుండా మీరు అందరూ కష్టపడి రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన జీవనంలో ఒక అత్యున్న స్థానంలో ఉండే విధంగా మంచి మెజార్టీ గెలిపించాలని చెప్పి కార్యకర్తలతో విజ్ఞప్తిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగి చెప్పి అందరూ కూడా తెలియాలని తెలుస్తూ చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ చేసే అన్ని కూటకం మాటలు చేతగాని స్థానం ఒక వాళ్ళ కుటుంబ పాలనకే తప్ప మన ప్రజలు చేసింది ఏం లేదు. మీ అందరికీ తెలుసు రోజు మీరు పేపర్లు చూస్తున్నారు టీవీలు చూస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం గురించి తెలుసు. మీ యువకు దుఃఖవంతులు ఎందుకో ముందుకు పడుతున్నారు అంటే రేపు జరగబోయే కాంగ్రెస్ పాలనలో అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది, అందరికి ఉపాధి దొరికే అవకాశం ఉన్నది. ఈ మేనిఫెస్టో చూస్తే మరి పాపం పెద్దమంత్రులకు కూడా 2000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి మీరు జరగబోయే పోరాటంలో మన ప్రజల మనిషి జీవనాన్న మరి రేపు పొద్దుగా ప్రజల కూడా ఆర్థికంగా కష్టపడే జీవనాన్న కూడా ఇస్తారా? మరి ఒక ఏది రాజకీయం లేదని ఒక వ్యక్తి కూడా ఇస్తారా? మీరే నిర్ణయించుకోవాలని నేను మనం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా మీ అందరూ కూడా యువకులందరూ కూడా తెలంగాణ గురించి ఎంతో పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాము. కానీ అది సామాజిక తెలంగాణ కావాలి అనుకుంటే ఈరోజు బంగారు తెలంగాణ ఇస్తామని చెప్పి కనీసం సామాజిక తెలంగాణ కూడా లేకుండా పోతుంది. అప్పుల తెలంగాణ మార్చిన కేసీఆర్ గారిని గద్దెదించడమే మీ ఒక్కరి ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువకులందరికీ ఇంటికి ఉద్యోగం వస్తుంది, మేము మా జీవితాలు బాగుపడతాయి అని యువత అంటారు. ఎంతో కలలు కలి తెలంగాణ కోరడం తెలంగాణ కోసం పోరాటం చేశారు. నిజంగా వారి అంటే యువత ముఖ్యంగా యువత వల్లనే ఈ తెలంగాణ రావడం జరిగింది. ఆ యువతకి ఇప్పుడు కనీసం ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేసీఆర్ వల్లనే. నిజంగా తెలంగాణ మన ఉద్యోగాలు మన నిధులు మన నియామకాలు అన్నారు. ఏది కూడా మన తెలంగాణకి రాకుండా చేయడానికి కారణం టీఆర్ఎస్. కంకణ భక్తులే అదేవిధంగా ముందుకెళ్ళాలని ఎలక్షన్స్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా జగించాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడానికి అదేవిధంగా తెలంగాణను కాపాడడానికి కూడా మీరు ముందుకెళ్ళాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ వ్యవస్థ కానీ మొత్తం మంది ఎంత పూర్తి చేసి ఆవిడ నా కోసం వచ్చినందుకు మీ అందరికీ నా పదాభివందనాలు చేస్తున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తనే. మరి నాకు సామాన్య కార్యకర్తను వదిలిపెట్టడానికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ వేళ్లతో సహా కదిలి అందరూ బయటకు వచ్చి అందరూ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆపిన వాళ్ళు గెలిచిరో లేదో లేదో కానీ నేను నైతికంగా నేను ఈరోజు విజయంగా నేను ఈరోజు భాజపా ఉద్యమకారులు చెప్తున్నా కాంగ్రెస్ చేస్తున్నా నేను 24 అవర్స్ జీవన సభ గెలుపు కోసం పోరాడతా.
చేసినందుకు జీవన్ గారికి నా పాదాభి వందనాలు. అలాగే సంజయ్ కుమార్ గారు చాలా మందిని ఆపుదామని చాలా మంది అలా కింది వ్యవస్థని అడ్డుకున్నాడు, కేసులు పెట్టిస్తున్నాడు. ఎవరి మీద పెట్టిస్తావు, పెట్టి ఇప్పుడు చూపిస్తున్నా తర్వాత కాంగ్రెస్ అయ్యి నేను కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని నా ధ్యేయంగా అనుకుంటున్నాను. ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఆకర్షితుడై అప్పుడు ఈ స్కూటర్లుండి కల్లడి గ్రామానికి ఒక 25 బైకులతో ర్యాలీగా పోయి మరి రక్తం చెంది ఎన్టీఆర్ జీవన రక్త తిలకం దిద్ది మరి ఆ రోజు ఆనాటి పెద్దలకు దురలకు వ్యతిరేకంగా నాది ఉన్నత కుటుంబాల నాకు ఎన్నో బెదిరింపులు వచ్చినా కూడా వెరవకుండా ఆనాడు నేను జీవనకు మరి పనిచేసి మా మిత్రబృందం అంతా తెలుగుదేశం పార్టీలో ఆనాడు జీవనన్న చిరుప్రాయంలోనే మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆనాటి ఎన్టీఆర్ కొంత నేతృత్వ పోకడలు వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీని క్విట్ చేసి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం మరి రాష్ట్ర కాంగ్రెస్ దేశ కాంగ్రెస్ పరిస్థితులను సమీక్షించుకొని ఆనాడు కాంగ్రెస్ లో ప్రవహించినటువంటి మన జీవనన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం పట్ల ఆకర్షితుడై ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి మన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ లో మరి ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ వారి పేరును మనం స్మరించుకోక తప్పదు. వారికి అనుంగ మిత్రుడుగా మరి బడు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ధ్యేయంగా మరి మనకు ఒక మంత్రిగా స్వాతంత్రం రాకముందప్పటి నుండి జరిగినటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చిండ్రు. మరి ప్రతి రోడ్డు సౌకర్యం అయిపోయింది, మౌలిక వసతులు జగిత్యాల పట్టణంలో అష్టదరిద్రంగా ఉంది, బస్సు రవాణా కూడా అష్టదరిద్రంగా. ఆనాడు దొరల వ్యతిరేకంగా చిన్నకోడు బ్రిడ్జి పెట్టేనేమి, తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంది. మరి కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి సోదరుడు రఘువీర్ గౌడ్ గారు, కార్యక్రమ నిర్వాహకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు పుట్టమోహన్ గారు, ఈనాటి కార్యక్రమ ప్రత్యేకత ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకులు సోదరుడు గుండా మధు గారు మరియు రాజేష్ గారు, మరి సహచర యువజన నాయకులు, విద్యార్థి సోదరులు, ఇంకా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర మిత్రులు పాత్రికే సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పాలనకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ జీవితాలే ధారపోసే విధంగా ప్రాణాలు ఫలంగా పెట్టి ఉద్యమించినటువంటి ఒక విద్యార్థి యువజన నాయకులు మధు గారే కానీ రాజేష్ గారు లాంటి వారందరూ కూడా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీని వదిలి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావటం, అట్లాగే సోదరుడు భూషణ్ గారు జీవనం దగ్గర ఉంటుండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి కట్టుబడినటువంటి ఒక నాయకులే కానీ కార్యకర్తలే కానీ త్యజించి ఏనాడు ఉద్యమ పాట పట్టని సాధారణ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి మరి ఉద్యమించినటువంటి ఒక నాయకుడు మిత్రుడు భూషణ్ గారు అని చెప్పారు. ఇటువంటి మిత్రులు అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా నాయకులే గాని కార్యకర్తలే గాని త్యజించి ఏనాడు ఉద్యమ పాట పట్టని నాయకులుగా మీరు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చెప్తున్నారని చెప్పాలి తప్పదని చెప్పారు. సమయంలో వీళ్ళ మిత్రులు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, వీళ్ళు ఏం ఆచరిస్తుందో ఒకసారి పరిశీలించాలని చెప్పంటున్నా. నేను నిజామాబాద్ సమావేశంలో నిజంగా వాడిన భాష మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన కూడా తెలంగాణ వచ్చాడు చెప్తున్నాడే, అసలు కేసీఆర్ గారు తెలంగాణ నినాదాన్ని ఎప్పుడు ఎవరెత్తిండు, ఎప్పుడు చేపట్టిండు? 99 శాసనసభ ఎన్నికల్లో తిరిగి అధికారానికి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించకుండా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక విజయ రామారావు గారికి
మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో ఇవాళ తెలుగు భారత ఎగరవేయడానికి ఏదైతే ఉందో తెలంగాణ అంశాన్ని లేవనెత్తుడు తప్ప ఆయన అధికారాన్ని అనుభవించినంత కాలం అని చెప్పట్టు. నేను నాకెవరు లేరు, మొత్తానికి దేవుడు చేసారి ఎందుకు దూటించున్నా కానీ మనం మాత్రం మంచి తరగబోతుంది బాబు అని చెప్పండి. మరి ఏ ఉదాహరణ ఏంటో తెలిసి రావడం లేదు కానీ మేము పనులు మంజూరు చేసినామని చెప్పాను పత్రాలు పంపుతున్నాం. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్తో ఏదైతే ఉందో ఇది కేవలం ఎమ్మెల్యే ప్రతిపాదనతో మంజూరు చేయబడేటువంటి ఒక పనులను టీఆర్ఎస్ పార్టీ పనులు మంజూరు చేసినట్టు పత్రాలు పంపుతున్నాయని చెప్పండి. ఈ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉందో మీకు తెలుస్తుంది, శాంక్షన్ ప్రొసీడింగ్స్ మీకు ఇస్తాను. Through the reference A cited, S12 Karima District DMFT meeting conducted on 8-8-2018 and proposals received from Honorable MLA Jagithyal MLA Jagithyal were approved by the DMFT. ये 20 करोड़ का है सर, ये 20 करोड़ का जो है ये हमारा TRS नेता लोग जो है हुकूमत आपका है जरूर, హుకుమత్ ఆప్కా హై అగర్ సైబీ ఆప్కా ఎంపీ మేడం మొహత్తరమా కవితా మేడం జీ అగర్ ఉన్కి ఫండ్ సే మంజూరీ కర్వాయ బోలే తో మై శుక్రియా అదా కర్తా. అగర్ సీఎం సాహబ్ స్పెషల్లీ జగ్జల్ కాన్ఫరెన్స్ కే వాస్తే స్పెషల్ బిల్ మంజూరీ కర్వాయ బోలే తో మై శుక్రియా అదా కర్తా. కార్యక్రమాలు ఉంటాయో అవి టిఆర్ఎస్ లో మేము మంజూరు చేయించడం అని చెప్పి పత్రాలు పంచుకోవటం నేను వాళ్ళ విద్యతకు మొదలు పెడుతున్నాను అని చెప్పాను. మెప్పే మున్సిపాలిటీ 50 కోట్లు ఇచ్చిండ్రు, జగ్జల్ మున్సిపాలిటీ 50 కోట్లు అంటే గుర్ల కాన్ఫరెన్స్ కి అయితే 50 करोड़ का मंजूरी आए, ये अलग 25 करोड़ का जो है ये मंजूरी आने से पहले मंजूरी देने से पहले हुकूमत उतर जाने की वजह से ये 25 करोड़ मंजूरिया रुक गई. रेप अधिकारण की राम राजकीय पार्टी शासनसभ्युड़ ద్వారా మంజూరు పడుతాయని చెప్పండి, అది గుర్తుపెట్టుకోవాలి. వాస్తవం ఈ పనులు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేయాలని చెప్పని గైడ్లైన్స్ ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారే ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పౌరులు డెలిగేట్ చేసినా అడగదలుచుకున్నాయి. జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేసే అవకాశాలు ఉన్నటువంటి యొక్క గైడ్లైన్స్ అధికారాలు కలెక్టర్ గారు ఏదైతున్నదో టీఆర్ఎస్ నాయకులకు పవర్స్ డెలిగేట్ చేసిందా, జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా మరి టీఆర్ఎస్ నాయకులు ఏదైతే మేము మంజూరు చేసామో చెప్పి చెప్పుకొని తిరుగుడు, ఇది అయితే ప్రజలు గమనించాలని చెప్పండి, ప్రజలు గమనించాలని చెప్పండి. థ్యాంక్ యూ. అందరూ
అంతా రావాలి.